ఇక కేసుల మాఫీకి బీజేపీతో జగన్ ఒప్పందం చేసుకున్నారని మంత్రి నక్క ఆనంద్ బాబు ఆరోపించారు. బీజేపీ మద్దతుతో జగన్పై కేసులు నత్తనడకన సాగుతున్నాయన్నారు. కేసుల మాఫీ కోసమే విజయసాయిని ఢిల్లీలో పెట్టుకున్నారని విమర్శించారు. 16 నెలలు జైల్లో ఉండొచ్చి ఇలా బెయిల్ మీద తిరుగుతా ఉన్నాడు. అతను క్లీన్ చిట్ రాలా, బెయిల్ మీద బయట ఉన్నాడు, జనారణ్యంలో తిరుగుతా ఉన్నాడు. మళ్ళా ఎప్పుడు లోపల పోతాడో తెలియదు. లోపల పోతాడు కాబట్టి ఇలా మోడీ కాళ్ళకు మొక్కుతా ఉన్నాడు. కనపడ్డ బీజేపీ వాళ్ళ కాళ్ళందరూ అందరూ మొక్కుతా ఉన్నాడు. కానీ అక్కడికి ఏజెంట్లు ఈ బ్రోకర్ పనులు చేసేటటువంటి విజయసాయి రెడ్డిని పంపించి మీడియేషన్ చేపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నువ్వు ఒక్క మాట బీజేపీని కానీ నరేంద్ర మోడీని కానీ అమిత్ షాని కానీ ఈ రాష్ట్రానికి ఎంత అన్యాయం జరుగుతూ ఉందని ఒక్కసారి మాట్లాడానుకో. నువ్వేం మాట్లాడుకున్నావు తెలీదా విజయసాయిరెడ్డి ద్వారా? నాకు సపోర్ట్ చేయండి వెనక నుంచి. నువ్వు మీరు నేను అధికారంలోకి వస్తాను, మీకు అన్కండిషనల్గా సపోర్ట్ చేస్తాను, పార్టీని నీకు కలుపుతాను, నా మీద కేసులు ఎత్తేయండి, ఇది నీ బిజినెస్ డీల్. ఇది దానిలో భాగంగానే ఒకటొకటిగా తీసేయడానికి వాళ్ళు కూడా సిద్ధపడతా ఉన్నారు నీ మీద కేసులు కూడా. సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. ప్రజాప్రతినిధుల మీద ఉండేటటువంటి అవినీతి కేసులు కానీ క్రిమినల్ కేసులు కానీ సంవత్సరంలో డిస్పోజ్ చేయమని చెప్పి ఉన్నావు. నువ్వు విజయసాయిరెడ్డికి ప్రధానమంత్రి ఆఫీసులో ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతా ఉన్నారంటే, 43,000 కోట్ల స్కామ్లో వీళ్ళు 12 ఛార్జ్షీట్లు ఎదుర్కొంటా ఉంటే, వీళ్ళ మీద ఈడీ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది, సిబిఐ ఛార్జ్షీట్లు ఫైల్ చేసింది, ఆ యొక్క సంస్థల మనోస్థైర్యం ఏమైంది? ఇటువంటి నేరస్తులు ప్రధానమంత్రి ఆఫీస్ చుట్టూ ప్రధానమంత్రితో కలిసి తిరుగుతూ ఉంటే ఖచ్చితంగా ఏవైతే ఆ సంస్థలు ఉన్నాయో విచారణ జరుపుతున్నటువంటి సంస్థల నైతిక స్థైర్యం ఖచ్చితంగా దెబ్బతింటది. ఇవాళ మాట్లాడుకున్న మాటలు అవి పార్టీని ఈ వైఎస్ఆర్సీపీని రాబోయే రోజుల్లో బీజేపీలో కలపడానికి సిద్ధమయ్యావు నువ్వు. దానికి తగ్గట్టుగా ప్రణాళిక రచించుకొని ముందుకెళ్తా. డైరెక్ట్గా కోర్టు నుంచి గుంటూరు వచ్చాడు, ప్రెస్ మీట్ పెట్టాడు, అరగంట మాట్లాడాడు, 30 సార్లు చంద్రబాబు గారు జపం చేశాడు. తాపత్రయం దేనికోసం తాపత్రయపడతా ఉన్నాడు? ముఖ్యమంత్రి పీఠమా? ఏ అర్హత ఉంది ఇతనికి? ఏ అర్హతతో దాన్ని ఆశిస్తూ ఉన్నాడు? ఇతను మాట్లాడినట్టే మాట్లాడాడు. వాళ్ళ తండ్రి కూడా చంద్రబాబు గారి మీద ఏ విధంగా పడితే ఆ విధంగా నోరు పారేసుకున్నాడు. అసెంబ్లీలో ఆఖ్యాత అసెంబ్లీలో రాజశేఖర్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు చంద్రబాబు గారిని నీ తల్లి కడుపు నువ్వు ఎందుకు పుట్టావని బాధపడేటట్టు చేస్తానన్నాడు. అటువంటి మాటలు మాట్లాడినటువంటి రాజశేఖర్ రెడ్డి అనంత వాయువుల్లో గెలిచిపోయాడు.